हेलो फैमिली, वेलकम बैक टू माय चैनल। मरोक मंची आयरन मल्टी विटामिन एंड विटामिन ए रिच एंड मिनरल रिच रेसिपी अंडी। ఈ కూరని మీకు పచ్చం కూరగా కూడా పెడతారు యాక్చువల్ గా ఎటువంటి సర్జరీలైనా ఎటువంటి జ్వరాలు బడిలేసినా ఎటువంటి ఇల్నెస్ లో నుంచి బయటికి వచ్చినా కూడా ఈ కూర చాలా హెల్త్ బూస్టర్ గా పనిచేస్తుందండి మీకు తెలిసిందే నేను చెప్పకర్లా తోటకూర గుడ్నెస్ ఇది గార్డెన్లో నుంచి నేను చాలా ఫ్రెష్గా కోసుకొచ్చిన తోటకూర అండి చాలా వర్షం పడుతుంటే వర్షంలో వెళ్ళి మరీ కోసుకొచ్చా అసలు ఎంత బాగుందంటేనండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది ఇంత తోటకూర వచ్చిందనమాట ఇవాళ మనకు ఒక బాక్స్లో నుంచి ఇది కట్ చేసుకొచ్చాను ఇప్పుడు దీన్ని నేను శుభ్రంగా కడిగేసి మీకు చూపిస్తానండి ఎట్లా చేయాలో రెసిపీని ఇదండి ట్యాప్ కింద పెట్టేశాను ఎనీ ఆకుకూర ఎనీ కాయగూరలో ఉప్పుతో కడగటం నాకు బాగా అలవాటండి ఉప్పుతో కడుగుతున్నాను ఇప్పుడు నేను ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసుకుంటాను ఇది సీ సాల్ట్ని నేను మిక్సీలో కొట్టి పెట్టేసుకుంటాను అనమాట ఈ కూరగాయలన్నీ కడుక్కోవటానికి చూడండి ఇలాంటి ప్లాస్టిక్ టబ్స్ పెట్టుకుంటే మీకు కాయగూరలు కడుక్కోవటానికి ఆకుకూరలు కడుక్కోవటానికి ఎంతో వీలన్నమాట మీకు ఇది ఇంత తోటకూర వచ్చింది కదా మీరు ఎంత కూర అవుతుంది అనుకున్నారండి ఇది ఇద్దరికి మాత్రమే 2 సర్వింగ్స్కి మాత్రమే ఫుల్గా అవుతుంది అనమాట ఇది అంత మగ్గిపోయి అంత తక్కువ కూర అవుతుంది అనమాట అందుకని మీ ఇంట్లో 4-5 ఉన్నప్పుడు మీరు కనీసం మీరు ఒక 10-20 కట్టల వరకు తీసుకుంటే మీకు మంచి ఫ్రై ఒక మంచి మీరు వండుకునే కూర వండుకునే గిన్నె నిండా అవుతుందండి కానీ మీరు అలా అనుకోవద్దు 10 రూపాయల కూరనల్ల మీరు 20 రూపాయల కొనండి చాలా చాలా హెల్తీ అన్నమాట ఇది నేను చెప్పే రెసిపీ అయితే ఇందులో మరొక చిన్న వేరియేషన్ కూడా చెప్తా మీకు లాస్ట్లో టిప్ నేను ఆ వేరియేషన్ కోసం మీరు చివరి వరకు ఈ వీడియో చూడండి ఎలాంటి వేరియేషన్ చేసుకోవాలనేది ఇంకొక వేరియేషన్ కూడా నేను చెప్తా నేను చూడండి శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నానండి ఇంట్లో ఆ కూర అయినా సరే నేను చక్కగా పురుగుల వ్యాన్ ఉంటాయేమోనని ఉప్పేసి కడిగి 2 సార్లు మంచినీళ్ళతో బాగా కడుక్కున్నాను ఇప్పుడు చూడండి ఆ చిల్లులు బాస్కెట్లోకి వేసుకున్నా నేను అంటే ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తే అది మొత్తం వాటర్ డ్రైన్ అయిపోతుంది కదా నాది మీరు చూశారు కదా ఆకుకూరల స్పిన్నింగ్ బాస్కెట్ నేను మీకు చాలాసార్లు చూపించాను నేను మళ్ళీ బాస్కెట్లో స్పిన్ చేసేసుకున్నానండి చక్కగా ఫ్రెష్గా మళ్ళీ కోసుకొచ్చిన కూర ఎలా వచ్చిందో అలా వచ్చేసింది వాటర్ లేకుండాను ఇప్పుడు ఫైన్గా చాప్ చేసేసుకుంటున్నా మరీ సన్నగా ఏమీ కట్ చేయక్కర్లేదండి మీరు ఎంత సన్నగా కట్ చేస్తే అది అంత విటమిన్ లాస్ అవుతుంది అనమాట మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి సన్నగా మాత్రమే కట్ చేయక్కర్లా మీడియం సైజుగా కట్ చేసుకున్నానండి నేను ఏవైనా ఎనీ కూరగాయ ముక్కలు కానివి మరి సన్నగా కట్ చేసేస్తా ఉంటే విటమిన్స్ తొందరగా లూజ్ అవుతాయి అన్నమాట మనకి దాంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ 2 ఇంచెస్ ఆఫ్ జింజర్ అండి సన్నగా కట్ చేసుకునే జింజర్ మీరు ఉప్మాలోకి ఎలా వేసుకుంటారో అలాగా ఈ జింజర్ని కట్ చేసి పెట్టుకోండి 2 ఇంచెస్ జింజర్ని ఈ జింజర్ ఎందుకనేదంటే మనకు ఆకుకూర తినేటప్పుడు కొంచెం పైచ్యం అని అంటారు అనమాట తల తిరిగినట్టు అట్లా వస్తుందండి కొన్నిసార్లు కొన్ని ఆకుకూరలకి ఆ పైచ్యాన్ని కట్ చేయడానికి అల్లం వేసుకుంటారండి అది పూర్వం నుంచి వచ్చిన రెసిపీ అనమాట యాక్చువల్గా మా మదర్ నేర్పించారు నాకు అల్లం వేయటం అనేది అల్లంతో మీకు చాలా మంచిదండి పైచ్యం అనేది ఉండదు మీకు డైజెషన్ కూడా చాలా ఈజీ ఆ ఉదారంగా వేసుకోండి వెల్లుల్లిపాయలు అయితే నేను 10 తీసుకున్నానండి వెల్లుల్లి గర్భాలు ఎండుమిరపకాయలు ఒక 6-7 వరకు తీసుకున్నాను మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అండి అంతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది ప్యాన్లోకి నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నా మరి ఎక్కువేం అక్కర్లేదండి ఇందులోకి ఎందుకంటే కూర చాలా మగ్గిపోయి చాలా కొంచెం కూర అవుతుంది అందుకని మీరు ఆయిల్ కూడా కొంచెమే తీసుకోండి ఎక్కువేం అక్కర్లేదు ఆ ప్యాన్ తడిసేటట్టుగా తీసుకుంటే సరిపోతుంది ఇగో ఎండుమిరపకాయలు సగం అన్ని ముక్కల కింద విరగొట్టుకున్నాను నేను ఆ సీడ్స్తో కూడా కలిపి వేసేసుకున్నాను ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా అన్నీ సగం ఒలుచుకుని సగం కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసాను ప్యాన్లో ఒకటేసారి మిరపకాయలతో పాటు ఎగుతాయని వెల్లుల్లి కూడా చాలా మంచిదండి ఇది డెలివరీ అయిన పిల్లలకి కానివ్వండి బాలింతరాళ్ళకి అసలు ఆ బేబీకి కూడా ఈ ఆకుకూర అది పెట్టడం ఎంతో మంచిదండి ఇదిగోండి చూసారా జింజర్ కట్స్ వేసేసుకుంటున్నా నేను అంటే మదర్కి పెట్టడం మూలాన బేబీకి కూడా చాలా మంచి గుడ్నెస్ వెళ్తుంది అనమాట విటమిన్స్ మినరల్స్ అన్నీ ఐరన్ చాలా బాగుంటాయి అన్నమాట బేబీకి అండ్ మదర్కిను మదర్కి ఏంటంటే సర్జరీ అప్పుడు కొంచెం బ్లడ్ అది లాస్ అయ్యి ఉంటారు కదా మదర్కి చాలా మంచిదనమాట ఇది చూడండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు జింజర్ వేసుకున్నానండి ఎండుమిరపకాయలు 3 వేగుతున్నాయి కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర చిట్పట్లాడగానే మినపప్పు శనగపప్పు యాడ్ చేసేసుకుంటాను ఇప్పుడు చూడండి యాడ్ చేసేసుకుంటున్నాను
కరివేపాకండి. ఎక్కువ కరివేపాకు అక్కర్లేదండి ఇందులోకి. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం ఒక రెండు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు. అంతే కరివేపాకు కొంచెం వేయగానే ఆ కూర యాడ్ చేసేసుకుంటున్నానండి. ఎటువంటి ఎనీమియా ఉన్నా రక్తహీనత ఉన్నా జబ్బు పడి లేసినప్పుడు కానీ సర్జరీలు అయినప్పుడు కానీ రక్తం తగ్గిపోతూ ఉంటుందండి శరీరంలో. మీరు ఇది కనీసం నెలలో వారానికి ఒక్కసారి అన్నాను, నెలలో కాదు నెలలో 5-6 సార్లు వండుకోమని చెప్తున్నాను. వారానికి ఒక్కసారి కూర ఉండేటట్టు చూసుకోండి. ఎటువంటి రక్తహీనత ఉండదు. మనకు కావాల్సిన వైటమిన్ ఏ కానీ పిల్లలకు కూడా నండి నెయ్యి వేసి పెడితే వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుందండి తోటకూర ఫ్రై అయితే. ఈ తోటకూరలో మీరు కొనుక్కునేటప్పుడే కొంచెం కాడలు వైట్గా ఉండి లేతగా ఉండే కాడలు చూసుకుంటే ఇంకా మరింత బాగుంటుందండి మగ్గిపోయి. కొంచెం ఎర్ర కాడలు అయితే అంత బాగా మనకి వేగినట్టు అనిపించమన్నమాట, కొంచెం నార నారగా ఉంటాయన్నమాట. అది చూసి సెలెక్ట్ చేసుకోండి. మీరు లేత తోటకూర మొక్క తోటకూర కూడా బాగా దొరుకుతుంది ఇప్పుడు మనకు మార్కెట్లో. చూడండి ఒక్కసారి మూత పెట్టేశా, ఎందుకంటే అంత ఆకుకూరను మనం తిప్పలేం కదా అడుగు నుంచి పైకి, అందుకని ఒక్కసారి మూత పెట్టగానే మగ్గిపోతుంది అనమాట. మగ్గిపోయింది, ఇప్పుడు ఒక్కసారి క్విక్ మిక్స్ తిప్పుతున్నానండి నేను అడుగు నుంచి పైకి తాలింపును అంతటి నేను. అదండి ఒకసారి కింద నుంచి పై వరకు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు ఉప్పు యాడ్ చేసేసుకుందామండి. ఇందులో ఎటువంటి ఎండు కారం పొడి కారం కానీ మనం రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఆకుకూరే పసరవాసన. మనకి పచ్చిమిరపకాయలు అనేవి అసలు ఎప్పుడు పొరపాటును కూడా ఇలాంటి ఫ్రైలో యాడ్ చేసుకోకూడదు. అందుకే ఎండు మిరపకాయలతోటే వచ్చే కారమే సరిపోతుంది అనమాట. అదే ఏ పేషెంట్స్కైనా కూడా కారం ఉప్పు కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఎండు మిరపకాయలే వేసుకోవటమే కరెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకొక టిప్ గుర్తుపెట్టుకోండి, ఇందులో తోటకూర ఫ్రైలో మీరు మామూలు కూరల్లో ఎంత ఉప్పు వేసుకుంటున్నారో దాంట్లో హాఫ్ ఉప్పు మాత్రమే వేయండి. ఉప్పు తక్కువైతే మీరు తర్వాత కలుపుకోవచ్చు తోటకూరలో, ఎందుకంటే కొంచెం తోటకూర ఇట్ సెల్ఫ్ కొంచెం సాల్ట్గా ఉంటుందండి. మీరు అందులో ఉప్పు ఎక్కువ వేసారంటే మాత్రం అది మగ్గిపోయి మీరు ఎక్కువ ఆకుకూర ఉన్నప్పుడు ఉప్పు వేస్తే ఆకుకూర అంత మగ్గిపోయినాక చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని ఉప్పుని మాత్రం చాలా తక్కువ వేసుకుని లాస్ట్లో చూసుకుని ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి ఎంత తక్కువ ఎంత పడుతుంది అనేది. ఉప్పుది ఒకటి మాత్రం చాలా ఇదిగా గట్టిగా చెప్తున్నానండి నేను, ఉప్పు మాత్రం ఎక్కువ వేయద్దు పొరపాటున కూడా చాలా ఎక్కువైపోతుంది ఇందులోను. అంతే చూసారండి నేను రెండుసార్లు మూత పెట్టి తిప్పేటప్పటికి కూర అంతా మగ్గిపోయింది చక్కగా. ఇది ఇంకేమీ వేగక్కర్లేదండి మనకి, ఎందుకంటే వైటమిన్స్ లూజ్ అవుతుంది అనమాట. చక్కగా ఇట్లా మనకి పొడి పొడిగా వచ్చేసి ముద్దలాగా లేకుండా పొడి పొడిగా వచ్చేస్తే సరిపోతుంది అనమాట. చూడండి మీకు చూపిస్తున్నా నేను చక్కగా పొడిగా వచ్చేసింది. అంతేనండి అయిపోయింది. రెండోసారి ఇప్పుడు మూత తీసి తిప్పుతున్నాను నేను. అడుగున వాటర్ అంతా వెళ్ళిపోయింది, అంటుతున్నట్టుగా అడుగున అంటుకుంటున్నట్టుగా వచ్చిందనమాట. సో ఇంకా అక్కడతోటి స్టవ్ ఆఫ్ చేసేసేయటమేనండి. చూసారా అడుగున అంటుకుంటానని చూపించాను నేను. అసలు ఈ కూర ఈళ్ళకి పెట్టకూడదనేది లేదండి. మీరు సంవత్సరం పిల్లల దగ్గర నుంచి కూర్చుని అన్నం తినే పిల్లలు అయితే మెత్తగా అయిపోతుందండి అన్నంలో కలిపితే. చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే చాలా కమ్మగా కారం కూడా తక్కువ ఉంటుందండి మిరపకాయల కారం మూలాన. చక్కగా తింటారండి కమ్మ కమ్మగాను. సంవత్సరం పిల్లల దగ్గర నుంచి పెట్టచ్చు, పెద్దవారు వరకునండి 100 ఏళ్ళు ఉన్నా కూడా ఇది పెట్టచ్చండి. ఎంతో మంచి ఫైబర్ అనమాట మనకి డైజెషన్కి, కాన్స్టిపేషన్ రానివ్వదు, ఐరన్ కంటెంట్ ఎక్కువ, వైటమిన్ ఏ రిచ్ అండ్ మినరల్స్ ఇన్ని కలిసిన హెల్త్ బూస్టర్ కర్రీ అనమాట ఇది. అన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని అల్లం ముక్కలు వేసుకుంటేనే టేస్ట్ అండి. ఆ రెండు మాత్రం స్కిప్ చేయొద్దు మీరు, దాని ఒరిజినల్ టేస్ట్ కోల్పోతుంది. అంతేనండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నా నేను. అది ఒక ఇద్దరు సర్వింగ్కి మాత్రమే వచ్చిందండి. నేను ఆకుకూర కోసినప్పుడు చూసారు కదా ఎంత వచ్చిందో, ఒక పెద్ద టబ్ నిండా వచ్చింది. కూర వండితేనేమో చిన్న గిన్నెలోకి వచ్చిందనమాట. కానీ ఇది రెండు ముద్దలు వేసుకు తిన్నా కూడా చాలా హెల్త్ బూస్టర్ అనమాట. అది ఎంత తక్కువ వచ్చినా కూడా రెండు ముద్దల్లో కన్నా మీరు సరిపెట్టుకుని ఇంట్లో అందరూ వేసుకుని తినండి. వారంలో 2-3 సార్లు అన్న, నెలలో మినిమం 2-3 సార్లు అన్న వండుకోవడానికి ట్రై చేయండి ఈ కూరనైతేను. ఇదండి ఇవాళ రెసిపీ. మీకు ఇది ఇంకొక వేరియేషన్ ఏంటంటే పెసరపప్పుని కొంచెం బద్దబద్దగా ఉడకబెట్టుకుని ఇదే ఫ్రైలో మీరు వేసుకున్నారంటే కనుక కూర కొంచెం వదుగా అవుతుందండి అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా సరిపోతుంది అనమాట. అదొక వేరియేషన్, అదొక కమ్మదనంగా ఉంటుందండి. కొంచెం బద్దబద్దగా ఉడకనిచ్చి కందిపప్పు కానీ పెసరపప్పు కానీ రెండు కూడా మెత్తగా పేస్ట్ అయిపోవద్దండి. చక్కగా బద్ద ఉడికి ఉడకనట్టుగా ఉండగా మీరు దీంట్లోకి వేసేసుకుంటే ఈ తోటకూరలోకి చాలా బాగుంటుందండి టేస్ట్గా. ఇదండి ఇవాళ రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కనుక ప్లీజ్ కామెంట్ అండి, ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి.